అండి అందరికీ. నేను ఈ వీడియోలో లాస్ట్ ప్రీవియస్ డిఎస్సిలో కండర్ వ్యవస్థ నుంచి బిట్స్ ఎలా వచ్చాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాని ద్వారా ఏ విధంగా బిట్ అడుగుతున్నాడో మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనలో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కండరాలలో నీరు చేరితే ఏమవుతుంది? ఏ కండర బెనుకు, బి కండరతానము, సి కండర నొప్పి, డి కండర తిమ్మిరి. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి కండర నొప్పి. నెక్స్ట్ క్వశ్చన్, లిగమెంట్ అనునది ఏ కనెక్టివ్ టిష్యూ, బి కంజక్టివ్ టిష్యూ, సి కమ్యూనికేటివ్ టిష్యూ, డి కాంప్లికేటివ్ టిష్యూ. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ క్వశ్చన్, స్కెర్టస్ కండరము అనునది ఏ వెన్నెముకలో ఉండను, బి కాళ్ళులో ఉండను, సి పక్కటెముకల మధ్య ఉండను, డి చేతిలో ఉండను. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పక్కటెముకల మధ్య ఉండను. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని శరీరంలో అతి చిన్న కండరము ఏ కంటి కండరము, బి చెవి కండరము, సి తొడ కండరము, డి చేతి కండరము. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కంటి కండరము. నెక్స్ట్ క్వశ్చన్, కండరాల సంకోచంలో ఉపయోగపడే రసాయనిక పదార్థం ఏ అడ్రినలిన్, బి ఎసిటైల్ కొలైన్, సి సిట్రిక్ యాసిడ్, డి మయోసిన్. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఎసిటైలైన్ కొలైన్. నెక్స్ట్ క్వశ్చన్, కండర కణంలో మైటోకాండ్రియాను ఏమంటారు? ఏ సార్కోమియర్, బి సార్కోప్లాజం, సి సార్కోలెమ్మా, డి సార్కోజం. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి సార్కోజం. నెక్స్ట్ క్వశ్చన్, కండరాలలో ఉండే ప్రోటీన్ ఏ రెనిన్, బి పెప్సిన్, సి మయోసిన్, డి న్యూక్లియాన్. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మయోసిన్. నెక్స్ట్ క్వశ్చన్, కండర సహన శక్తి అనునది దీనిని కొనసాగించే సామర్థ్యము ఏ కండర విసర్జన, బి కండరం ముందుకు వంగుట, సి కండరం శ్రమించుట, డి కండర మార్పు. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి కండరం శ్రమించుట. నెక్స్ట్ క్వశ్చన్, కండరములో ఎల్లప్పుడూ జరిగే నిష్క్రియాత్మక పార్శ్వ సంకోచం ఏ కండరటోన్, బి కండర పుల్, సి కండర అలసట, డి కండర నొప్పి. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కండరటోన్. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక కదలికలు ముఖ్యంగా దీనిపై ఆధారపడుతుంది ఏ ఎడిపోజ్ కణజాలం, బి కండర కణజాలం, సి రక్త కణజాలం, డి ఉపరితల కణజాలం. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కండర కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, పెక్టోరాలిస్ మైనర్ అను కండరము ఈ పక్కటెముకల ఉపరితలము నుండి ప్రారంభమవుతాయి ఏ ఒకటి రెండు మరియు మూడు, బి రెండు మూడు మరియు నాలుగు, సి మూడు నాలుగు మరియు ఐదు, డి నాలుగు ఐదు మరియు ఆరు. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మూడు నాలుగు మరియు ఐదు. నెక్స్ట్ క్వశ్చన్, తుంటి మరియు మోకాలు కీళ్లను వంచుటలో సహాయపడే కండరము ఏ సార్టోరియస్, బి హ్యామ్స్ట్రింగ్, సి క్వాడ్రిసెప్స్ ఫెమరిస్, డి సామరిస్ లాంగస్. యువర్ టైం స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సార్టోరియస్. నెక్స్ట్ క్వశ్చన్, కండర తంతువులు సంయోజక కణజాలం రక్తనాళాలు చీలి విచ్ఛిన్న మగుటను సూచించేది ఏ కండర బెనుకు, బి కండర ఒత్తిడి, సి కండర అలసట, డి కండర నొప్పి. యువర్ టైం స్టార్ట్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కండర ఒత్తిడి. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో అతి పొడవైన కండరము ఏ క్వాడ్రిసెప్స్, బి హ్యామ్స్ట్రింగ్, సి సార్టోరియస్, డి గ్యాసిలిస్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి హ్యామ్స్ట్రింగ్. నెక్స్ట్ క్వశ్చన్. కుదురు ఆకారం మరియు కొనతేలిన కండర కణాలు ఏ అనియంత్రిత కండరాలు, బి నియంత్రిత కండరాలు, సి రేఖిత కండరాలు, డి హృదయ కండరాలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అనియంత్రిత కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్. కండరంలో ఉండే నిర్మాణకాలు ఏ ప్రోటీన్ క్రొవ్వులు నీరు, బి క్రొవ్వులు నీరు ఐరన్, సి ఖనిజ లవణాలు క్రొవ్వులు రక్తం, డి నీరు ప్రోటీన్ కర్బనరహిత లవణాలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి నీరు ప్రోటీన్ కర్బనరహిత లవణాలు. నెక్స్ట్ క్వశ్చన్. కండర సంకోచ ప్రక్రియకు కావాల్సిన శక్తి దీని నుండి లభిస్తుంది ఏ ఫాస్ఫోక్రియాటిన్, బి ఏటీపీ, సి గ్లూకోజ్, డి అమైనో ఆమ్లాలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఏటీపీ. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్ ప్యాక్ కండరమునకు మరి ఒక పేరు ఏ రెక్టస్ ఫెమరస్, బి రెక్టస్ అబ్డామినస్, సి లాటిస్మస్ డార్సి, డి సార్టోరియస్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి రెక్టస్ అబ్డామినస్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి కండర తంతువుపై ఉండే ప్లాస్మా త్వచాన్ని ఏమంటారు ఏ సార్కోప్లాజం, బి కండర ఖండితం, సి సార్కోలెమ్మా, డి ఎపిమైసియం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి సార్కోలెమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సైటెక్స్ యంత్రము ఈ నియమముపై ఆధారపడును ఏ ఐసోమెట్రిక్ సంకోచం, బి ఐసోటానిక్ సంకోచం, సి ఐసోకైనెటిక్ సంకోచం, డి ఐసోఈసెంట్రిక్ సంకోచం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఐసోకైనెటిక్ సంకోచం. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆల్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఇంకా మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అలాగే ఇంపార్టెంట్స్ టాపిక్ నుంచి బిట్స్ తయారు చేసి మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. జై హింద్.